తమ్ముళ్ళు బాగున్నారా? ఎంత బాగున్నారు? తెలుగుదేశాన్ని మరలా గెలిపిస్తారా? అన్న రామారావు గారి అనుంగు శిష్యులారా, తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు కల్పిస్తున్న సోదర సోదరీమణులారా, మీ అందరికీ 40వ వసంత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు, దానికి కారణాలు కూడా ఒక్కసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాలు యువకులుగా మరో 10 సంవత్సరాలు, 50 సంవత్సరాల వయసు వారికి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. ఇవాళ ఒక్కసారి పునరాలోచన చేస్తే ఆనాడు తెలుగువారు అగౌరవపరచబడుతూ ఢిల్లీ నడిబజార్లో మన పరువు పోతున్న సందర్భంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌములు నందమూరి తారక రామారావు గారు 60వ సంవత్సర వయసులో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వస్తున్న సందర్భంగా కూడా చలనచిత్ర రంగాన్ని వదిలివేసి ఆయన తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతిష్ట కోసం, తెలుగు భాష ఔన్నత్యం కోసం తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ఇదే రోజు ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన పార్టీని ప్రకటించిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. పార్టీని ప్రారంభించడమే కాదు, సమాజమే దేవాలయమని, పేద ప్రజల ఉద్ధరణ లక్ష్యమని చెప్పిన మహాన్ మనిషి నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చి 9 నెలలు కష్టపడి పనిచేసి చైతన్య రథంలో ఇప్పటి సాంకేతిక ప్రగతి లేకపోయినా 4 మైకులతోటి ఆయన ప్రచారం ప్రారంభించి ఎండనక వానక కష్టపడి 9 మాసాల్లోనే అధికారంలోకి తెచ్చారు. ఫలితంగా నీతివంతమైన పరిపాలన అందించారు, సమాజంలో పెనుమార్పులకు కారణమయ్యారు. ఆయన చేసిన కృషి వల్ల మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వచ్చింది, పద్మావతి విశ్వవిద్యాలయం వచ్చింది, తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను కోకటి వేళతో పెకలించి వారికి స్వాంతన కల్పించిన విధానం కూడా ఒకసారి గమనించుకోవస్తున్నాం. మాండలిక వ్యవస్థ పరిపాలన వికేంద్రీకరణకు గుర్తుగా మాండలిక వ్యవస్థ తెచ్చిన మహానుభావుడు, తెలుగు ఔన్నత్యాన్ని కాపాడటం కోసం ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది. ఇవాళ ఆయన లేకపోవచ్చు, ఆయన ఆదర్శాలు మనకున్నాయి, ఆయన వేసి విత్తనం ఇవాళ వటవృక్షం అయిన తెలుగుదేశం ఉంది, కార్యకర్తలు చాకఫలితం ఉంది, వేలాది మంది వందలాది మంది కాదు లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిస్వార్థ సేవల వల్ల పార్టీ ఈ రోజు 40 సంవత్సరాలు పూర్తి చేసుకోగలిగింది. నాయకులు వచ్చారు పోయారు, అనుభవించారు పోయారు, నాయకులు పోయినంత మాత్రాన పార్టీ ఎక్కడికి పోదు. కార్యకర్తల బలం ఉంది, కార్యకర్తల శక్తి ఉందని సవనీయంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ లెగసీ ఎక్కడికి వచ్చిందో మీకు తెలుసు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్. 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో నగరం అభివృద్ధి చెందిందంటే, ఆర్థిక ఫలితాలు ఈ తెలంగాణకు వచ్చినాయంటే అది పూజలు చంద్రబాబు గారు చేసిన దూరదృష్టితో కృషి. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన, హైటెక్ సిటీ వచ్చిన, ఫార్మా సిటీలు వచ్చిన, బిజినెస్ సెంటర్లు వచ్చిన, ఇవన్నీ వారు దూరదృష్టితో ఆలోచించి పివి నరసింహారావు గారు ప్రకటించిన సరళీకృత ఆర్థిక విధానాలని అమలు చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపారు. దాని ఫలితం ఇవాళ తెలంగాణకు ఆర్థిక వనరులు, లక్షలాది ఉపాధి అవకాశాలు వచ్చాయి. కానీ ఈ రోజు జరుగుతుంది ఏంటి, విభజన జరిగిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగింది, సరైన న్యాయం జరగల. ఇవాళ కేంద్ర ప్రభుత్వం న్యాయం చేస్తానని చెప్పి కూడా సరైన న్యాయం చేయని ఫలితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడంలా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతోంది, అమరావతి నిర్మాణం పూర్తి కాల, అభివృద్ది ఫలితాలు అందని పరిస్థితుల్లో రాక్షస పాలన రాష్ట్రంలో ఉంది, ఒకటి వేళతో పెగలించాల్సిన సమయం ఆసన్నం అవుతా ఉంది, కార్యకర్తలంతా సిద్ధమై ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. కోహనా రాజకీయ నాయకులు కొంతమంది పీకే లాంటి వాళ్ళని పెట్టి కులాల పేరుతో మతాల పేరుతో విభజించి తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఒక్కసారని ప్రజల్ని బొక్కబోర్లా పడేశారు. ఇవాళ రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ సామాజిక విధానంలో ముందుకు సాగుతా ఉంది. రాజకీయ లక్ష్యాల కంటే కూడా సామాజికంగా కూడా ఎలా అభివృద్ధి చేయాలి, బడుగు బలహీన వర్గాల వారిని ఏ విధంగా ముందుకు తేవాలి, యువకులకు ఏ విధంగా అవకాశాలు కల్పించాలి, మహిళలను ఏ విధంగా ఆదుకోవాలి, రైతులను ఏ విధంగా ఆదుకోవాలన్న భావంతో తెలుగుదేశం పార్టీ వెళుతూ ఉంది. ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ మీకు తెలుసు, బహుశా భారతదేశంలో చాలా పార్టీలకు, జాతీయ పార్టీలకి వేల కోట్లు లక్షల కోట్లు వారి దగ్గర మూలుగుతున్నా కూడా
ట్రస్టులు సమాజ సేవ చేయలేని పరిస్థితిలో ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి ఇవాళ పేద విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పిన వైద్య సౌకర్యాలు కల్పించిన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టిన తలసీమా వ్యాధిగ్రస్తులకి అవకాశాలు ఇచ్చిన ఎక్కడ తుఫాన్లు వచ్చినా కష్టకాలం వచ్చినా పార్టీ తరఫున సహాయం చేశారు. నిన్న చూశారు మా దగ్గర జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా దగ్గర మరణిస్తే ప్రభుత్వం రూపాయి వాళ్ళకి రూపాయి ఇవ్వాల సహాయం చేయలే. కానీ చంద్రబాబు గారు 27 లక్షల రూపాయలు పార్టీ నిధి నుంచి తీసుకువెళ్లి వారికి ఇచ్చారంటే ఎలాంటి మానవతా దృక్పథంతో చంద్రబాబు గారు వ్యవహరిస్తున్నారు? కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా వారికి సహాయం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకనే ఒక మానవతా దృక్పథంతో చంద్రబాబు గారు చేస్తున్న కృషికి మీరందరూ కూడా సహకారం అందించాలి. ఒకటే చెబుతున్నాం, అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ప్రజల పక్షాన పోరాడేది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారంలో ఉంటే అభివృద్ధి కోసం, ప్రతిపక్షంలో ఉంటే సరైన విధానాలు నడపడం కోసం పోరాడుతుంది. పోరాడపడానే మనకు ముఖ్యం. అందుకనే ఈ రోజున సమాజంలో జరుగుతున్న చెడును విశ్లేషించి ముందుకు తీసుకెళ్లడం కోసం, ప్రజలకు వాస్తవాలు చెప్పడం కోసం సంసిద్ధులై ఉండాల్సిన కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ 40వ సంవత్సరంలో ఈ రోజున శత జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో రామారావు గారి విగ్రహాలు పెట్టుకోవాలి, జెండాలు ఎగరవేయాలి, ఆయన ఘనంగా నివాళులర్పించుకోవాలని సవినయంగా మనవి చేస్తూ ఒకటే కోరుతున్నాం, ఇంత వయసులో కష్టపడే నాయకుడు భారతదేశంలో ఎక్కడా లేడు, చంద్రబాబు గారు లాంటి నాయకుడు లేడు. ఆయన చెప్పారు, అభివృద్ధిలో నా దృష్టిలో నేను కార్యకర్తలు పట్టించుకోలేదు, ఇక ముందు కార్యకర్తలకు పట్టించుకోవడమే నా చేయమని చెప్పారని మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. కార్యకర్తలు ధైర్యం నింపడం, కార్యకర్తలు ఆదుకోవడం, మీ కుటుంబాల భవిష్యత్తును చూడటమే లక్ష్యంగా చంద్రబాబు గారు వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. దానికి లోకేష్ గారు సహకారంగా ఉందని సవినయంగా మనవి